హలో వెల్కమ్ టు గ్లోబల్ స్టార్ ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము ఇందులో కొంతమంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టినవారు ఉన్నారు అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి ఒక వెయ్యి కోట్ల రూపాయల సామ్రాజ్యం సృష్టించిన విజయ్ సుబ్రహ్మణ్యం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం ఈరోజు రాయలోక్ ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకాం చేశారు కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు బీకాం పూర్తైన తరువాత సింగపూర్లో ఉద్యోగమిప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేశారని ఒక సందర్భంలో వెల్లడించారు ఆ తరువాత కేరళలోని మున్నార్కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంటుగా పనిచేయడం ప్రారంభించాడు ఆ తరువాత ఒకటి తొమ్మిది తొమ్మిది ఏడులో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పది రోజులలో రూ రెండు ఎనిమిది వందలు విలువైన వస్తువులను విక్రయించగలిగాడు విజయ్ సుబ్రమణ్యం రెండు సున్నా సున్నా ఒకటిలో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది ఆ తరువాత బిగ్ బజార్ తమ ఔట్లెట్లో స్టోర్ను ఏర్పాటు చేయమని కోరింది ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లికూడా చేసుకున్నాడు విజయ్ సుబ్రమణ్యం రెండు సున్నా సున్నా నాలుగులో మొదటి షాప్ ఓపెన్ చేశాడు రెండువేల ఐదు నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు రెండువేల పది నాటికి మరొక షాప్ ఏర్పాటు చేశాడు ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది ప్రస్తుతం ఈ సంస్థ కింద నూట యాభై స్టోర్లు ఉన్నాయి అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెండు వందల ఎనభై నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మరో ఒక వంద స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎదగాలనే సంకల్పం ఉన్నవాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం